ఈ నోటిఫికేషన్ మనకు రెప్కో బ్యాంక్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ఉన్న వేకెన్సీస్ని స్టేట్ వైడ్గా డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ దేని కొరకు అంటే సబ్ స్టాఫ్ లేదా పియూన్ ఉద్యోగాల భర్తీకి రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్స్కి కేవలం 10th క్లాస్ పాస్ అయిన సర్టిఫికేట్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. టోటల్గా 15 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఏజ్ ఏ విధంగా ఉండాలి అంటే 30వ తేదీ నవంబర్ 2019 నాటికి మినిమం 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. డేట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. 1వ తేదీ డిసెంబర్ 1989 నుంచి 30వ తేదీ నవంబర్ 2001 మధ్య పుట్టిన ప్రతి ఒక్కరూ ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. శాలరీ ఏ విధంగా ఉంటుంది అంటే మెట్రో సిటీస్లో జాబ్ వస్తే నెలకు 8000 రూపాయలు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. నాన్ మెట్రో ఏరియాస్లో వచ్చేసి 7500 రూపాయలు నెలకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఉన్న వేకెన్సీ ఏ స్టేట్లో ఉన్నాయి అంటే తమిళనాడులో వచ్చేసి 11 వేకెన్సీ ఉన్నాయి, కర్ణాటకలో 2 వేకెన్సీ, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో 2 వేకెన్సీ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వాళ్ళు వచ్చేసి కర్ణాటక లేదా తమిళనాడులో ఉన్న వేకెన్సీస్ కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయాలి అంటే మీకు వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉంటే మాత్రమే అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలానే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీకి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే 10th పాస్ అయితే సరిపోతుంది అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్కి ఇండియన్ సిటిజన్ అయిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఆ స్టేట్లో ఉన్న లోకల్ లాంగ్వేజ్ వచ్చిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే రిటన్ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ చేయడం జరుగుతుంది. రిటన్ టెస్ట్కి ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి చెన్నైలో మాత్రమే ఉంటుంది అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. రిటర్న్ టెస్ట్కి ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్కి కాల్ లెటర్ ద్వారా ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. అప్లై చేయాలి అంటే అప్లికేషన్ ఫీజు కూడా పే చేయవలసి ఉంటుంది. జనరల్ ఓబీసీ అదర్ క్యాండిడేట్స్ వచ్చేసి 150 రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది పే చేయవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు వచ్చేసి ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయని అవసరం లేదు. ఈ అప్లికేషన్ ఫీజుని ఏ విధంగా పే చేయాలి అంటే డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా పే చేయవలసి ఉంటుంది. ఏ నేమ్ మీద డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి అంటే రెప్కో బ్యాంక్ రిక్రూట్మెంట్ సెల్ అనే నేమ్ మీద డిమాండ్ డ్రాఫ్ట్ తీయవలసి ఉంటుంది. ఈ విధంగా డిమాండ్ డ్రాఫ్ట్ తీసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ అప్లికేషన్ ఫామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకుని నీట్గా ఫిల్ చేసి మీ సర్టిఫికేట్స్ అన్ని సెల్ఫ్ అటెస్టెడ్ చేసి యాడ్ చేయవలసి ఉంటుంది. దానికి డిమాండ్ డ్రాఫ్ట్ కూడా యాడ్ చేయవలసి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటగిరీ వాళ్ళు వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్స్ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ చేసి యాడ్ చేసి ఒక ఎన్వలప్ కవర్లో పెట్టి ఆ ఎన్వలప్ కవర్ పైన మనం ఏ జాబ్కి అప్లై చేస్తున్నాం ఫర్ ది పోస్ట్ ఆఫ్ సబ్ స్టాఫ్ లేదా పియూన్ అని రాసి పంపించవలసి ఉంటుంది. పంపించవలసిన అడ్రస్ వచ్చేసి దీని జనరల్ మేనేజర్ రెప్కో బ్యాంక్ లిమిటెడ్, పీబీ నెంబర్ 1449, రెప్కో టవర్ నెంబర్ 33, నార్త్ ఉస్మాన్ రోడ్, టీ నగర్, చెన్నై 6001 అడ్రస్ పంపించవలసి ఉంటుంది. పంపించడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 21వ తేదీ డిసెంబర్ 2019 పంపించవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ప్రతి ఒక్కరు ప్రింట్అవుట్ తీసుకొని నీట్గా ఫిల్ చేయవలసి ఉంటుంది. రైట్ సైడ్ కార్నర్లో మీ రీసెంట్ పాస్పోర్ట్ అనేది యాడ్ చేయవలసి ఉంటుంది. అలానే ఇక్కడ ఇచ్చిన అన్ని ఫిల్ చేసి దీనికన్నిటికీ మీ సర్టిఫికేట్ సెల్ఫ్ అటాస్టెడ్ చేసిన సర్టిఫికేట్స్ మరియు క్యాస్ట్ సర్టిఫికేట్స్, డిమాండ్ డ్రాఫ్ట్ అన్ని యాడ్ చేసి ఒక ఎన్వలప్ కవర్లో పెట్టి చెప్పిన అడ్రస్ పంపించవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఈ నోటిఫికేషన్ గురించి. ఈ పీడిఎఫ్ ఫైల్ మరియు అప్లికేషన్ ఫామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకుని క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.